పవన్ కి పంచాయతీ, అతని అనితకు హోమ్, అచ్చన్నకు వ్యవసాయం, లోకేష్ కు ఐటీ, కొల్లుకు ఎక్సైజ్, నారాయణ కి మున్సిపల్, నిమ్మలకి జలవనరులు. పలు శాఖలపై చంద్రబాబు రివ్యూ. సోమవారం పోలవరానికి సీఎం, ఇరిగేషన్ అధికారులతో ప్రాజెక్టులపై ఆరా. పదవులు రాలేదని అసంతృప్తి లేదు, కొత్త నీరు రావాలన్న టీడీపీ సీనియర్లు, పార్టీకి సేవ చేస్తామన్న నేతలు. టీటీడీ కొత్త ఈవోగా శ్యామల్ రావు, ఏపీ సర్కార్ ఉత్తర్వులు, ఇన్ఛార్జ్ ఈవో ధర్మారెడ్డి రిలీవ్. కాంగ్రెస్ హామీలు నీటి మీద రాతలు, 191 రోజులైనా అమలు చేయలేకపోయారు. పింఛన్లు పెంచి వడ్లకు బోనస్ ఇవ్వాలన్న హరీష్. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు, అధికారికంగా ప్రకటించిన టీడీపీ అధిష్టానం, అచ్చెన్నకు మంత్రి పదవి ఇవ్వడంతో మార్పు. వైసీపీని నమ్ముకుని కోట్ల కుటుంబాలున్నాయి, ధైర్యంగా నిలబడి పోరాడదామన్న జగన్. వైసీపీ ఎంపీలకు మాజీ సీఎం దిశానిర్దేశం. సొంత ఊళ్ళో కొమటిరెడ్డి బడిపాట, బ్రాహ్మణ వెల్లంల ప్రాజెక్టు పరిశీలన, 4 నెలల్లో నీటితో నింపుతామన్న మంత్రి. తరుణ్ జుగ్ను కలిసిన కేంద్ర మంత్రి బండి, తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతంపై చర్చ, సంజయ్కు పలువురు నేతల అభినందనలు. పాఠ్య పుస్తకాల తప్పిదాలపై తెలంగాణ ప్రభుత్వం చర్యలు. ఎస్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల ప్రింటింగ్ డైరెక్టర్స్ మార్పు, ముందు మాటను మార్చి తిరిగి ఇవ్వబోతున్న సర్కార్. మాజీ మంత్రి మల్లారెడ్డిపై భూ కబ్జా కేసు, 32 గుంటల స్థలం కబ్జా చేశారని ఆరోపణలు, నిర్మాణాల్ని కూల్ చేశారంటూ కంప్లైంట్. కాకినాడ జిల్లాలో డయేరియా, 60 మందికి అస్వస్థత, ఒకరు మృతి, బాధితులకు ఎమ్మెల్యే యనమల దివ్య పరామర్శ. హేమకు షరతులతో కూడిన బెయిల్, బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్ట్, 2 వారాల రిమాండ్, తరువాత దొరికిన జామీన్. నారాయణపేటలో పట్ట పగలు చోరీ, కారు అద్దాలు పగలగొట్టి 3 లక్షలు అపహరణ, సీసీ ఫుటేజ్లో చోరీ దృశ్యాలు రికార్డ్. మార్చర్లలో 32 కిలోల గంజాయి సీజ్, నాగార్జున సాగర్ చెక్పోస్టు దగ్గర స్వాధీనం, 4 అదుపులోకి తీసుకున్న పోలీసులు. దర్శన్ తన్నడంతోనే రేణుకాస్వామి మృతి, పోలీసుల ముందు పవిత్ర గౌడ విచారం, హీరోకి చెప్పకుండా ఉండాల్సిందని కమెంట్. విశాఖలో రాజ్నాథ్ సింగ్ పర్యటన, ఐఎన్ఎస్ జలాస్వ, ఐఎన్ఎస్ డేగా సందర్శన, నౌకాదళంపై పెద్ద బాధ్యత ఉందన్న రక్షణ మంత్రి. ప్రజాతీర్పు మోదీకి అనుకూలంగా రాలేదన్న ఖర్గే, కేంద్రంలో ఉన్నది మైనారిటీ ప్రభుత్వమని కమెంట్, అది ఎప్పుడైనా కూలొచ్చని జోస్యం. G7 శిఖరాగ్ర సదస్సుకు మోదీ హాజరు, వివిధ దేశాధినేతలతో సమావేశాలు, రష్యా యుక్రెయిన్ సంక్షోభంపై సూచనలు.